రెండు అత్యాచార కేసులు బాగా సంచలనం సృష్టించింది. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో అలాగే హైదరాబాద్లో డిఏవి స్కూల్లో రెండిట్లలో కూడా వేగవంతంగా ఇదేంటంటే ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం కాదు ఈ మధ్య కాలంలోనే ఏడాది రెండేళ్ల వ్యవహారమే వేగంగా దర్యాప్తులు జరపడం పోలీసులు వేగంగా సాక్ష్యాలను సమర్పించడం వేగంగా విచారణ చేయడంతో శిక్షలు వేగంగా పడ్డాయి. ప్రస్తుతం నిన్న డిఏవి స్కూల్లో నేరానికి పాల్పడ్డటువంటి నిందితుడికి దాదాపుగా 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలాగే మరొక 3,000 పెనాల్టీ వేసి అది కట్టకపోతే 3 నెలల పాటు జైలు శిక్ష అన్నది. అదే సందర్భంలో ఇక్కడ బెజవాడలో జరిగినటువంటి సంఘటన గ్యాంగ్ రేప్ కేసులో యువకుడికి జీవిత ఖైదు 20 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. మరో ఇద్దరికి కూడా జైలు శిక్ష విధించిన మరో ఇద్దరికి 20 ఏళ్ళ జైలు శిక్ష. గ్యాంగ్ రేప్ కేసులో యువకుడికేమో జీవిత ఖైదు 20 ఏళ్ళ జైలు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఏడాది ఏప్రిల్ 19, 20 తేదీలో 22 ఏళ్ల మానసిక కలంగరాలపై లైంగిక దాడి కేసులో ఏ1 శ్రీ దారా శ్రీరామ్ అట్లాగే అతనికి జీవిత ఖైదు, 7,000 జరిమానా. చెన్నబాబురావు ఏ2, జరాంగుల పవన్ కళ్యాణ్ ఏ3 అనే యువకులకు 20 ఏళ్ల జైలు, 5,000 జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ 5 అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శైలజాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. దిశ చొరవ కారణంగా సరిగ్గా ఏడాదిలోని దోషులకు శిక్ష పడింది. ఇందులో దర్యాప్తు కూడా చకచకా జరగడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం.